నేకిల్లరనుకోండి సోపారి పెట్టి మటలు చేస్తాననుకోండి నేను జైలుకి వెళ్తే మా ఆవిడ ఇతను నేను ఎదవనైనాగా జైల్లో చూడటానికి వస్తుంది కదా ఒత్తేం చెప్పుద్ది నిన్ను పెళ్లి చేసుకొని నా పొరువంతా పోగొట్టుకున్నాను ఈసారైనా ఈ బుద్ధిగా మారు 20 శిక్ష 20 ఏళ్ళు జైలు శిక్ష ఇచ్చారు నీకు ఆ బయటికి వచ్చిన తర్వాత అయినా నిజాయితీగా ఉండు అని నా భార్య చెప్పుద్ది నాకు కానీ భువనేశ్వరి మేడం ఏం చెప్పింది మొలకత్తుకి వెళ్ళారు బయటికి వచ్చారు ప్రెస్ మా ఆయన ఈ జైలు కట్టాడు ఆ జైల్లోనే మా ఆయన పెట్టారు మా ఆయన నారా చంద్రబాబు గారు ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచిస్తుంటారు ఆయన జీవితమంతా ప్రజల కోసమే ధారపోశారు చూడండి అది ఈనాడులో ఉంటుంది చూడండి స్పష్టంగా అమ్మా మేడం ఒక మాట అడుగుతా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం కదా అని చెప్పాడు ప్రజల కోసం ఆలోచిస్తున్నాను ప్రజల కోసమే ఆలోచిస్తున్నాను అని చెప్పేసి అమ్మా మీ ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడు కదా కాంగ్రెస్ వాళ్ళు పాపం మీ ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఎమ్మెల్యే గెలిపించారు మంత్రి పదవి కూడా ఇచ్చారు ఎందుకమ్మా అదే కాంగ్రెస్ ఎగిరి తల్లుదండ్రి ఎందుకమ్మా జంపై టీడీపీలోకి వచ్చారు ప్రజల కోసం అమ్మా తెలుసుకుంటాను మేడం తెలుసుకోవాలి తెలుసు ఉంటే నేను కూడా 10 మంది చెప్తా మళ్ళీ ప్రజల కోసమే ఎప్పుడు ఆలోచిస్తుంటాడు అమ్మా రామారావుని చెప్పుతో కొట్టాడమ్మా నారా చంద్రబాబు నాయుడు గారు కొట్టించారు కదా ప్రజల కోసమేనా అమ్మా రామారావుని వెన్ను పొండు పొడిచారమ్మా తెలుగుదేశం ఎమ్మెల్యేలను మొత్తం కొని రామారావుని ఒక తన్నుదన్ని అంటే మీ నాన్నని మెడబట్టి గట్టి బయటికి నెట్టి ఆ పార్టీ మొత్తం కబ్జా చేసుకున్నాడమ్మా రామారావు గారు కూర్చోవలసిన సీట్లో మీ ఆయన కూర్చున్నాడమ్మా ప్రజల కోసమేనమ్మా తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం పడేయటానికి ఆయన రాజకీయ జీవితం నాశనం చేయటానికి డబ్బులు కూడా పంపించి ఆడియో వీడియోలో మీ ఆయన మాటలు విన్నావుకమ్మా మనకు ఓటేయాలి అని వేరే ఎమ్మెల్యేని కొనబోయాడు కదమ్మా మీ ఆయన దేనికోసమమ్మా ప్రజల కోసమా ప్రజాస్వామ్యం కోసమా తల్లి